నవ్యాంధ్ర నిర్మాణం పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు ప్రభుత్వ ఆవశ్యకత మేధావులైన ప్రొఫెసర్లకు బాగా తెలుసని డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు. గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రీనివాస్ నాగార్జున యూనివర్సిటీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రాయపాటి శ్రీనివాస్ నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఏ రాజేంద్ర ప్రసాద్తో కలిసి ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిరువురు కొంతసేపు పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియను, ఎన్నికల ప్రక్రియను చర్చించుకున్నారు. అనంతరం డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ యూనివర్సిటీలో పనిచేస్తున్న టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పట్టభద్రులైన ఉద్యోగస్తులను ఓటర్ నమోదు ప్రక్రియను, ఓటు హక్కు యొక్క ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాయపాటి మాట్లాడుతూ గతంలో ఓటు హక్కు కలిగి ఉన్నా కూడా రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఎన్నికల సవరణకు జరిగిన దృష్ట్యా మరలా పట్టభద్రులైన వారు ఓటు హక్కును వినియోగించుకోవడానికి తమ పేర్లను నవంబర్ 6వ తారీఖు లోపున నమోదు చేసుకోవాలని అన్నారు. ఇటీవల జరిగిన శ్రీకాకుళం తిత్లీ తుఫాన్ వంటి విపత్కర పరిణామాలు ఎదురైనా కూడా వాటిని చంద్రబాబు అధిగమించి కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించిన సహాయం చేయుతను ప్రతి ఒక్కరూ గమనించాలని, అదేవిధంగా నవ్యాంధ్రలో రాజధాని నిర్మాణం మరియు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి స్థాయిలో జరగాలంటే చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశ ప్రభుత్వ ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. సాధారణ ఎన్నికలకు ముందు జరిగే ఈ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక ఎంతో కీలకమైందని, ఈ ఎన్నికల ఫలితాలు సాధారణ ఎన్నికలపై ఉంటుందని, కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పట్టభద్రుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున యూనివర్సిటీ రిజిస్టర్ కె జాన్పాల్, డాక్టర్ కె రోసయ్య, రాజశేఖర్, కె శ్రీనివాస్, విద్యార్థి విభాగ నాయకులు రావిపాటి సాయి, రమణ తదితరులు పాల్గొన్నారు. వచ్చాను.